భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021వ సంవత్సరము మార్చి నెల 25వ తారీఖు గురువారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము. యెషయా 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన్న మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనము ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా మనం యెషయా గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసినటువంటి 53వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఈ 53వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోట నుండి గొల్గొతా ఆ యొక్క కలువరి గిరి వరకు, సిలువ వరకు, సిలువలో పొందినటువంటి ప్రతి విషయమును ఆ యొక్క ఆ దినమంతయు లేక కొన్ని గంటలు ఆయన పడినటువంటి బాధను గురించి, శ్రమను గురించి ఈ యొక్క వాక్య భాగము మనకు తెలియజేస్తూ ఉంది. గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యమును మనం శ్రద్ధగా ఆలకించి ధ్యానించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం పట్ల మనకు ఆసక్తి, దేవుని వాక్యంను తెలుసుకోవాలనేటువంటి హృదయ ప్రేరేపణతో కనుక మనం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చక్కగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క మాటను మనం చక్కగా ధ్యానించడానికి దేవుడు కృపణిస్తున్నారు. చూసినట్లయితే మొట్టమొదటిగా నిశ్చయముగా అనేటువంటి మాట, ష్యూర్లీ అంటే ఖచ్చితంగా, ఇది ఖచ్చితంగా నెరవేరవలసి ఉన్నది అని ఇంచుమించు ప్రభువైన యేసుక్రీస్తుకు ముందు యెషయా గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరేపణ 750 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మాటను రాస్తూ అంటున్నాడు. నిశ్చయంగా జరుగుతుంది, ఇది అంటే మనకి జరిగింది, ప్రూఫ్స్తో సహా ఉంది కదా. నిశ్చయముగా అనేటువంటి మాట జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ అతడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన అనగా ఎవరైతే మరి పాపము చేసినటువంటి వారమైనటువంటి మనము మన కొరకు ఆయన ఏం చేశాడంటే రోగములను భరించాడు. రోగము అనేటువంటి మాటకు మనము శరీరానికి వచ్చేటువంటి ఏదో జబ్బో వ్యాధియో రోగమో అనుకుంటూ ఉన్నాం కదా. కాదు, రోగము అనేటువంటి మాటకు పర్టికులర్ అర్థం ఏంటంటే పాపము. అతడు నిశ్చయంగా పాపమును భరించాడు అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. ఎందుకంటే రోగం వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక మందిని, దయ్యములు పట్టిన వారిని, వ్యాధిగ్రస్తులను, రోగులను, పక్షవాయువు కలిగినటువంటి వారిని, కుంటివారిని, గుడ్డివారిని ఆయన బాగు చేసినట్లుగా ఆయన మాట చేత, ఆయన చెయ్యి ముట్టుకుంట చేత, ఆయన వస్త్రపు చెయ్యి ముట్టుకుంట చేత కూడా స్వస్థత జరిగినాయి. అలాంటప్పుడు ఆయన సిలువ మరణం పొందవలసినటువంటి అవసరత అయితే లేదు కదా. దానిని బట్టి రోగము అనేటువంటిది ఏంటంటే పాపము అనేటువంటి మాటకు మరి చక్కటి అర్థాన్ని ఇస్తూ ఉంది. అయితే ఆ రోగము కలిగినటువంటి నా కొరకు, లేక ఆ పాపము చేసినటువంటి నా కొరకు, ఆ పాపము ద్వారా వచ్చేటువంటి పర్యవసానం ఏంటంటే మరణం. మరణం అనగానే మనం ఏమనుకుంటాం, సాధారణంగా రోగం వస్తే చచ్చిపోతాం కదా, ఇది అనుకుంటున్నాం. కాదు, ఈ మరణము అందరికీ తథ్యమే, ఇది కాదు. కానీ మన ఆత్మకు కూడా మరణం ఉంది. ఎప్పుడైతే పాపము చేసామో పాపం వలన వచ్చే జీతము మరణము అంటున్నాడు. అది రెండవ మరణము. మన ఆత్మ అగ్నిలో నిత్యము కాలుచి ఉండటువంటి పరిస్థితి, అది రెండవ మరణం, నిత్య మరణం. అది ఎప్పుడు కూడా అది దానికి ఆ బాధ భరించవలసిందే. అయితే ఈ దినం దేవుడు అంటున్నాడు మన పాపముల కొరకు, మన రోగముల కొరకు ఆయన భరించేసాడు వాటిని. అంటే యోహాను భక్తుడు రాస్తాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు. అప్పటికైనా సిలువ శ్రమను అనుభవిస్తూ ఉండట్లేదు ఆ మాట తెలియచేసేసరికి. ఆయన అప్పుడే సువార్త ఆరంభంలో ఉన్నటువంటి పరిస్థితిలోనే ఆయన చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనల్ని ఎలా నడిపించాలి అంటే, రోగము అనేటువంటి మాట దగ్గర నా పాపము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకొకటి, మన వ్యసనములను ఆయన వహించను. వ్యసనము అనగానే ఏదో చెడు అలవాటు, ఈ దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు కదా చాలామంది, అది అనుకుంటున్నాం కదా. వ్యసనము అనగానే అది కాదు, బలహీనత. దానికి మీకు రుజువును నేను వాక్యంలోనే చూపిస్తాను. ఇదే ఒక్క వాక్యము 53 వయస్య గ్రంథము నెరవేర్పును మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువకు, ఆ మరణానికి వెళ్ళక ముందు స్వయంగా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచింది. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆయన ఖచ్చితంగా అనేటువంటి, నిశ్చయంగా అనేటువంటి మాట అక్కడ నెరవేర్చేశారు అంటున్నారు. అప్పటికి ఇంకా ఆయన వెళ్ళలేదు, కానీ ఆయన నిర్ణయం ఎలా ఉందంటే, ఆయన మన బలహీనతల్ని, మన రోగం అనగా మన పాపములను తీసివేయడానికి ఆయన ఒక నిశ్చయాన్ని తీసేసుకుని నెరవేర్చేశాను అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఎంత గొప్ప దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కదా. మనల్ని ప్రేమించినటువంటి తండ్రి అయిన దేవుడు కూడా ఎంత గొప్పవాడో చూడండి. నిన్ను నన్ను పాపము నుండి రక్ష క్షమించడానికి, ప్రేమించడానికి మనం ఎందుకు యోగ్యులం అసలు కాదు. కానీ ఆయన మన పాపములను భరించి, మన బలహీనతలను సహించి, మొత్తబడిన వాని వలె, బాధింపబడిన వాని వలె, శ్రమనందిన వాని వలె ఆయన అయిపోయాడు. ఆయన్ని మనం ఎంచుకున్నాము, సెలెక్ట్ చేసుకున్నాము. అవును, ఆయన ద్వారా మాత్రమే మన పాపము క్షమాపణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇది ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే, 4వ వచనం క్వశ్చన్ అనుకుందాము, దానికి ఆన్సర్ ఎక్కడో లేదు, 5వ వచనంలోనే ఉంది. 5వ వచనం చదువుతా ఉన్నాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. రోగములు భరించవలసినటువంటి పరిస్థితి, మన బలహీనతను వహించవలసినటువంటి పరిస్థితి, మొత్తబడిన వానిగా, బాధింపబడిన వానిగా, శ్రమనందిన వానిగా ఆయన అయిపోయినటువంటి పరిస్థితిలో ఏంటి అస్సలు కారణము అంటే, మన అతిక్రమములు, మన పాపములు, మన దోషములు, మనం చేసినటువంటి ప్రతి విధమైన నేరమును, దోషమును బట్టి ఆయన ఏమైపోయాడు, మొదటిగా గాయపరచబడ్డాడు. గాయపరచడం అంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు, బలి అర్పణ చెందకుండా పాపక్షమాపణ లేదు అని పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఉంది. మరి మేకలను, కోడెలు దేవునికి బలులుగా అర్పించి ఆ రక్తము ద్వారా పాప ప్రక్షాళన చేసేటువంటి వారు, సంవత్సరానికి ఒకసారి లేదా కొన్ని దినాల్లో ఆచరించేటువంటి వారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా వచ్చి, నీ కొరకు నా కొరకు గొర్రెపిల్లగా, వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన తన రక్తంను చిందించాలి. కాబట్టి గాయపరచబడవలసినటువంటి అవసరత ఇక్కడ రాస్తూ ఉన్నాడు గ్రంథకర్త. ఇంకా అంటున్నాడు, మన దోషమును బట్టి ఆయన నలుగుగొట్టబడ్డాడు. నలుగుగొట్టబడడం అనేటువంటి విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మనకు చక్కగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు పస్కా విందును ఆచరిస్తూ ఆయన అంటారు, ఇది ఒక రొట్టెని ఎత్తుకొని, ఇది నా శరీరం, దీన్ని పుచ్చుకొని తినుడి అంటారు. అటు శరీరమును రొట్టెతో పోలుస్తున్నటువంటి దేవుడు ఇక్కడ మరి ఆయన నలుగుగొట్టబడడాన్ని, మన దోషమును బట్టి, మన అతిక్రమం బట్టి ఆయన నలుగుగొట్టబడడాన్ని ఇక్కడ చక్కగా తెలియచేస్తూ ఉంది. ఒక రొట్టె తయారవ్వాలంటే గోధుమను దంచి పిండి చేసి వాటిని పిసికి మరి పుల్లబెట్టి అలాగే నిప్పులపైన కాల్చడం, దాన్ని ఎంతో ప్రయాసతో కూడినటువంటి, దాన్ని ఎంతగానో మెదిపితేనే కానీ అది రొట్టె అంత మంచిగా రాదు. అలాంటి యేసు క్రీస్తు శరీరమును అలాగ నలుగుగొట్టబడింది. ఇది ఈ లోకంలో నీ కొరకు నా కొరకు, మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి అనేటువంటి విషయాన్ని, ఇంకా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఇది ఇంతవరకు మనము విన్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి అని అంటే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. పాపమనే గాయము చేత, పాపమనే వ్యాధి చేత, పాపమనేటువంటి రోగము చేత, పాపమనేటువంటి బలహీనత చేత నీవు నేను ఉన్నానని దేవుడు ఎరిగిన వాడై, ఆయన పొందిన దెబ్బల వలన మాత్రమే నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్తా ఉన్నారు. ఎందుకు మనము ఈ విషయాన్ని ఇంతగా మనం ధ్యానం చేయవలసినటువంటి పరిస్థితి అంటే, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వచనము వరకు కూడా యేసు క్రీస్తు ఈ లోకానికి రావలసి ఉంది అని, ఆయన మన కొరకు శ్రమ పడవలసి ఉందని, ఆయన దేవుని చేత మొత్తబడిన వానిగాను, మరి బాధింపబడిన వానిగాను శ్రమనుందిన వానిగాను మనం అతన్ని ఎంచుకున్నాం కాబట్టి యేసు క్రీస్తు ఈ శ్రమలకు ఆయన సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ గెత్సెమనే తోటలో దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడే యేసు క్రీస్తు ముఖము మరి చింతాక్రాంతుడైపోయి దుఃఖముతో నిండిపోయినటువంటి పరిస్థితి. అప్పుడే ఆయన శరీరంలోని స్వేదరంధ్రముల చేత అనగా చెమట వస్తున్నటువంటి ఆ యొక్క స్వేదరంధ్రాలు మన కంటికి కనబడని ఉంటే వాటి నుంచి ఆయన రక్తము చేత ఆయన నింపబడిపోయాడు. అప్పుడే ఆయన దేహము ఆయన మరి శరీరం అంతా కూడా నలుగు కొట్టబడింది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన పొందిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పొందిన దెబ్బల చేత మాత్రమే మనకు స్వస్థత కలుగుతున్నది, లేదు కలిగింది అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము. కేవలం వినివిడిచిపెట్టి వారిగా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నా కొరకు చేసినటువంటి స్వస్థత కార్యము ఇది శరీరములకు కాదు, ఇది మన ఆత్మకు, మన ఆత్మశుద్ధి కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇదే వాక్యము ఇదే మనకు పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 క్రీస్తు యొక్క రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయను. దేన్ని శుద్ధి చేస్తుందంటే యేసుక్రీస్తు రక్తము నీకు పై పైన కనిపించని గాయములు కాదు, నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని కాదు. ప్రియ సహోదరి సహోదరా, చాలామంది ప్రార్థన చేస్తూ అంటారు, నీ గాయపడిన హస్తమును నా మీద ఉంచి నన్ను స్వస్థపరచుమని. అంటే ఈ లోక సంబంధమైన శారీరకమైన స్వస్థతనిచ్చేవాడే యేసుక్రీస్తు అయితే ఆయన మన కొరకు గాయపరచబడవలసినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. ఆయన మాట మాత్రము సెలవిస్తే స్వస్థత కలుగుతుంది, ఆయన చెయ్యి ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది, ఆయన వస్త్రపు చెయ్యి ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది. కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకు, మనస్సాక్షికి, మన ఆత్మకు, మనలో ఉన్న మన హృదయానికి, అంతరంగానికి స్వస్థత కావాలి. అప్పుడే మనం ఆయనతో కూడా మహిమ శరీరముతో ఆయనతో కూడా జీవించడానికి దేవుడు ఒక మార్గాన్ని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాలనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఆయన పొందిన దెబ్బలు ఏదైతే ఉన్నాయో వాటిని మనము వాక్యము ద్వారా వింటూ ఉన్నాము, అలాగే ఆత్మలో చూస్తున్నాం. సహోదరుడు వాక్యం చెప్తూ మరి అంటున్నప్పుడు నా ఒళ్ళు పులకరించింది. ఆ మాటకు ఏంటంటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, ఆ కళ్ళు మూసుకున్నటువంటి సమయంలో మనం ఒక్కసారి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కొరడా దెబ్బలు తింటున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు నిజంగా హృదయంలో ఎంతో వేదన వచ్చింది. అవును నిజమే, మనం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు మన ఆత్మకు స్వస్థత వచ్చిందా లేదా? ఎంతో ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం నీది నాది కదా, దాన్ని గ్రహించినటువంటి దేవుడైన యెహోవా తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా గాయపరచబడి మరలా తిరిగి లేచిన తర్వాత, అంటే సందర్భానుసారంగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను. శిష్యుడైనటువంటి తోమా అంటాడు, ఆయన చూడలేదు కాబట్టి నేను నా వేలు ఆయన మేకుల గుర్తుల లోపలికి పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను, ప్రక్కలో చేయి పెడితేనే నేను నమ్ముతాను ఆయన్ని అన్నాడు. అన్నప్పుడు యేసుక్రీస్తు మరలా వారి మధ్యకు వచ్చి సమాధానం కలుగును గాక అని చెప్పి ఏమంటాడు, రా తోమా నీ చెయ్యి నా యొక్క మరి అరిచేతులలో పెట్టు, గాయాల్లో పెట్టు, అలాగే ప్రక్కలో పెట్టి చూడు అంటాడు. అవిశ్వాసమై ఉండకు అంటాడు. అంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. ఇది నా దేవుని ఒక వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా మన పాపములను బట్టి, మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన వాటిన్నింటినీ కూడా భరించాడు, సహించాడు. ఆయన పొందిన దెబ్బలు అంటే ఆయన శరీరంలో కలిగినటువంటి గాయములు కాదు, కానీ ఆయన శరీరంలో నుంచి వచ్చిన ప్రతి పరిశుద్ధమైన రక్తపు బిందువు చేత సర్వలోకమునకు పాపక్షమాపణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రం చెప్తూ మనము ఆ విధంగా ఆయన రక్తము చేత మన పాపమును కడుక్కున్నామా లేదా పరీక్షించుకుందాం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇలాంటి శ్రమ దినాలు అనేకమైన మన జీవితంలో దొర్లిపోతూ ఉన్నాయి. మరలా వచ్చే శ్రమ దినాలకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు, కానీ వాయిదా వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, వాక్యమును విడిచిపెట్టకుండా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో విశ్వసించి నమ్మి మనము ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో పాపమును కడుక్కుంటేటువంటి సమయం ఇది. కాబట్టి అటువంటి దేవుని కృప నాకు మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. మమ్మల్ని ప్రేమించి కనికరించి కృప చూపి మీ దయత వలన మీ ప్రేమ మీ కటాక్షం మా పైన ఉంచి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు రక్షకుడిగా లోకానికి పంపించారు. ఆయనను మా అందరి సమస్త లోక పాపముల నిమిత్తం ఆయనను ఈ లోకానికి ఒక రక్షకుడిగా ఆయన రక్తము చిందించడం ద్వారా ఆయన మహిమ శరీరమును పొందుకున్న విధముగా మేమందరము కూడా నరకము నుండి తప్పించబడి మహిమ శరీరంతో ఆయన చూచి ఆయన్ను మీతో కలిసి మేము ఆరాధించి సంతోషించేటువంటి గొప్ప దినము కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి అనేకులను సిద్ధపరుస్తూ మిమ్మల్ని పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క దినములు మాతో మాట్లాడింది మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.